సో ఈ మగువ అనే సినిమా స్టోరీ లైన్ ఏదైతే ఉంటుందో డైరెక్టర్ మీ దగ్గరికి వచ్చి నరేట్ చేసినప్పుడు అది మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ చేయడు ఆ నరేషన్ అది ఎట్లా ఇచ్చాడు మీకు? యాక్చువల్గా అప్పుడు లాక్డౌన్ మనకి ఇంకా జస్ట్ ఓన్లీ ట్రావెలింగ్సే ఓపెన్ అయ్యాయన్నమాట. అప్పుడు నేను ఖమ్మంలోనే ఉన్నాను. ఖమ్మంలో ఉన్నప్పుడు అసోసియేట్ లతా గారు వర్క్ చేశారు సినిమాకి. ఆవిడ నాకు కాల్ చేసి, మధు గారు మీ కాంటాక్ట్ ఇలా వచ్చింది, ఇలా ఒక స్టోరీ అనుకుంటున్నాము ఏటీటీలో, ఏటీటీ శ్రేయస్లో రిలీజ్ చేయడానికి అని అంటే అప్పుడు విన్నాను లైన్. అప్పుడు వినగానే నాకు చాలా బాగా నచ్చింది, బాగుందండి అని చెప్పగానే ఇట్లా టూ సీన్స్ ఉన్నాయండి మీరు చేయగలరా అంటే. స్టోరీ నరేషన్ ఇచ్చేటప్పుడు మీరు ఒక్కళ్ళే ఉన్నారా లేకపోతే? నేను ఒక్కదాన్ని విన్నాను, నేను ఫోన్ లో విన్నాను, ఫోన్ లోనే చెప్పేసింది తను. అది చెప్పిన తర్వాత ఓకే అండి నేను చేస్తాను అని అన్న తర్వాత, కానీ చిన్న విషయం అండి, టూ బోల్ సీన్స్ ఉన్నాయి చేయగలరా అని అంటే, ఏంటి ఆ బోల్ సీన్స్ అంటే తను పర్టికులర్ గా ఇలా ఇలా ఉంటది ఇలా ఉంటది అని నాకు మొత్తం చెప్పింది. చెప్తే నేను చెప్పగానే మీ ఇన్స్టెంట్ రియాక్షన్? కొంచెం భయపడ్డాను, అయ్యా నేను ఎందుకు చేస్తా ఇది, నేను చేయలేను అని అనుకున్నా. అనుకున్న తర్వాత డాడీకి చెప్పా, మమ్మీకి చెప్పా, అందుకే అందరు వద్దు అని చెప్పారు. ఫస్ట్ చేద్దామా, అవసరం లేదు, అలాంటి సినిమాలు చేస్తే ఎట్లా బాగోద్దు అని నేను ఫోన్ చేసి చెప్పా. అవైతే నేను చేయలేనండి, మీరు చెప్పిన స్టోరీ అయితే నాకు బాగా నచ్చింది కానీ ఆ రెండు సీన్ నేను చేయలేనంటే, సరే మీరు చేయొద్దు, డూబుని పెట్టి చేసుకుంటాం మీరు ఓకేనా అని అన్నారు. డూబుని పెట్టి చేసుకుంటారా ఓకే అని నేనే కొంచెం టైం తీసుకొని ఆలోచించాను. అండ్ నాకెందుకో సరే నేను కాదు చేసేది, వచ్చిన సినిమాని ఎందుకు వదిలేయాలి, వచ్చిన ఆఫర్ నాకు అసలు వాళ్ళు ఎవరు కాంటాక్ట్ తెలియదు, కానీ నాకు ఫోన్ చేసి మీరు కావాలి అన్నప్పుడు ఎందుకు దాన్ని వదులుకోవాలి? చాలా మంది ఆఫర్ లేక ఇది అవుతున్నారు, కానీ ఇంకా నేను చేయనంటే డూబుని పెట్టుకొని చేస్తామండి మీరు చేయండి అని నాకు ఎందుకు వదులుకోవాలని నేను ఆలోచించి బాగా. అంటే ఆ పర్టికులర్ స్టోరీకి మిమ్మల్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి అసలు? నాకు తెలియదండి. యాక్చువల్గా వాళ్ళు ఒక 100 to 150 ప్రొఫైల్స్ చెక్ చేశారంట. తర్వాత నా ప్రొఫైల్ వాళ్ళ దగ్గరికి ఎవరి ద్వారా వచ్చిందో తెలీదు, వస్తే అప్పుడు కాంటాక్ట్ తీసుకొని నాకు కాంటాక్ట్ చేశారు. సో అప్పుడు నేను డాడీకి మమ్మీకి చెప్పి నాకు చేయడం కరెక్ట్ అనిపిస్తుంది, నేను చేయట్లేదు, అది మన ఫ్యామిలీకి మన వాళ్ళకి తెలిస్తే చాలు అని అది ఇది చెప్పి కన్విన్స్ చేసుకున్నా చేశాను. కష్టపడి